Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అధ్యక్ష, ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. అధ్యక్ష, అంబేద్కర్ గారు రాజ్యాన్ని ఏ ఉద్దేశంతో ఏ లక్ష్యంతో రూపొందించారో ఆ లక్ష్యాన్ని స్ఫూర్తిని అక్షరాల అమలు చేస్తున్న ముఖ్యమంత్రి దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అని నేను గర్వంగా చెప్పగలను. అధ్యక్ష, అధ్యక్ష, కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ప్రభుత్వం నడపాలనేది రాజ్యాంగంలో ఉంది. అధ్యక్ష, ఈ రాష్ట్ర చరిత్రలో కులాలు మతాలు పార్టీలు సంబంధం లేకుండా పేదరికం నిర్మూలనే జయంగా పథకాన్ని అమలు చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే. అధ్యక్ష, అలాంటి పథకాల్లో ఈ వైఎస్ఆర్ ఆసర పథకం కూడా ఒకటి అని గర్వంగా చెప్పగలను. అధ్యక్ష, అధ్యక్ష, ఈ పథకాన్ని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి, దీన్ని అమలు చేస్తున్న మంత్రి గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష, డ్వాక్రా గ్రూపుల్ని నేనే తెచ్చాను, డ్వాక్రా వాళ్ళకి నేనే అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తానన్న 420 ముఖ్యమంత్రి ఆ తర్వాత ఆ డ్వాక్రా గ్రూపుల్ని ఎలా సర్వనాశనం చేశాడు, వాళ్ళ అప్పులు తీర్చకుండా వాళ్ళని ఎలా బ్లాక్ లిస్టులోకి తోసేశారో మనం కళ్ళారా చూసాం. అధ్యక్ష, కానీ తన పాదయాత్రలో తాను చెప్పిన మాట ప్రకారం 78,76,000 మంది డ్వాక్రా మహిళలకి 2019 April 11 నాటికి ఉన్న అప్పుని 25,216,000 నాలుగు విడతలుగా వారి ఖాతాల్లో వేస్తానని మాట ఇవ్వటమే కాకుండా 2 సంవత్సరాల్లో 2 విడతలకు గాను 12,758 కోట్లను వారికి అందించి ఆర్థిక భరోసాను కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు, ఈ దేశ చరిత్రలోనే ఇన్ని లక్షల మందికి ఇన్ని వేల కోట్లు ఇచ్చిన పథకం ఎక్కడైనా ఉందా అని నేను అడుగుతున్నాను. అధ్యక్ష, అధ్యక్ష, గతంలో చీటర్ పాలనలో డ్వాక్రా మహిళలను మోసం చేస్తే ఈరోజు పీపుల్స్ లీడర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా డ్వాక్రా మహిళలకి ఆసరా అందించారో మనం కళ్ళారా చూస్తున్నాం. అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష, ఆ రోజు కట్టుంటే 14,200 కోట్లు మాఫీ అయిపోయి ఉండేది. అధ్యక్ష, కానీ అది వడ్డీలతో సహా ఈరోజు ఎంత పెరిగిపోయిందో మనం చూసాం. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తను ఇచ్చిన మాట ప్రకారం 2 విడతలుగా వాళ్ళకు అందించడం చూస్తే అంత గొప్ప మనసున్న ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు కావటం ప్రతి మహిళ కూడా ఈరోజు ఆనందిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు పుణ్యమా అని ఆయన ఉన్నప్పుడు డ్వాక్రా మహిళలు ఆయన అసలు వడ్డీతో సహా మాఫీ చేయకపోవడం వల్ల 18% ఎన్పిఎల్గా మారిపోయారు. అధ్యక్ష, కానీ ఈ ఆసరాతో డ్వాక్రా మహిళలు ఈరోజు కేవలం 1% ఎన్పిఏగా తగ్గించడం అనేది జగనన్న పాలనకి అద్దం పడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, అధ్యక్ష, పేరైతే వైఎస్ ఆసరా అని పథకానికి పెట్టారు అధ్యక్ష, కానీ నా దృష్టిలో వైఎస్ఆర్ ఆసరా జగనన్న ఆశయం అని చెప్పగలను. అధ్యక్ష, దీని వెనక చాలా పవిత్రమైన ఆశయం ఉంది. అధ్యక్ష, ఎందుకంటే డ్వాక్రా గ్రూప్స్లో మ్యాక్సిమం మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ పేద మహిళలే ఎక్కువగా ఉంటారు. అధ్యక్ష, ఆ మహిళల్ని కనుక మనం ముందుకు నడిపించాలి అంటే ఆ డ్వాక్రా మహిళలకి మనం సపోర్టివ్గా ఉండాలి అని జగన్ గారు నిర్ణయించుకున్నారు. అధ్యక్ష, వారికి కనుక మనం చేతును అందిస్తే ఆ కుటుంబాల రాతలు మారుతాయి, ఆ బిడ్డల తలరాతలు కూడా మారుతాయని జగన్ గారు గమనించారన్న విషయం అందరూ కూడా గమనించాం. అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మహిళలకు అండగా నిలిస్తే ఈ రాష్ట్రంలో శాశ్వతంగా పేదరికాన్ని నిర్మూలన చేయొచ్చని జగన్ గారు బలంగా నమ్మారు కాబట్టి, అది ఆయన ఆశయం కాబట్టి, సో ఈరోజు ఈ ఆసరా ద్వారా అది కళ్ళారా మనం చూడగలుగుతున్నాం. అధ్యక్ష, గతంలో దివంగత నేత వైఎస్ఆర్ గారు ప్రతి మహిళని కూడా లక్షాధికారిని చేస్తానని మాట ఇవ్వటం జరిగింది. అధ్యక్ష, సో ఈరోజు ఆయన వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే మహిళలకి దాదాపుగా వివిధ పథకాల ద్వారా 100,00,000 అందించారన్న విషయాన్ని ఈ రాష్ట్ర మహిళలందరూ కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఇంకొకటి గుర్తించాలి. అధ్యక్ష,
మహిళా ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా మహిళల కోసం ఇన్ని పథకాలను ప్రవేశపెట్టిన వాళ్ళు లేరు. కానీ ఈరోజు మహిళల కోసం జగనన్న ఎన్ని అమలు చేస్తున్నారు, మనని ఒక ఆడబిడ్డగా గౌరవించి మనకి ఎంత అండగా ఉన్నారు అనేది ఈ రాష్ట్ర మహిళలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఆసరాతో డ్వాక్రా అక్క చెల్లెమ్లు ఆర్థికంగా బలపడి వారి స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, తద్వారా కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుంటాయన్న జగన్ ఆలోచన అధ్యక్ష. అందుకే అధ్యక్ష, వైఎస్ఆర్ ఆసరాతో పాటు వైఎస్ఆర్ చేయుతని కూడా తీసుకొచ్చి ఈ రెండేళ్లలో ఈ రాష్ట్రంలోని 24,55,000 మంది మహిళలకి వారి స్వయం ఉపాధికి చేయుతను అందించారు అధ్యక్ష. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అమూల్, హిందుస్థాన్, యూనిలివర్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గ్యాంబర్, అజియో, రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని వారికి ఉపాధి మార్గాలను చూపించడంలోనూ జగన్ ప్రభుత్వం శ్రద్ధ వహించింది అని చెప్పుకోవడానికి చాలా సంతోషపడుతున్నాను అధ్యక్ష. అందుకే జగనన్న పాలనలో వైఎస్ఆర్ ఆసరా మహిళల పాట అక్షయ పాత్ర అని కూడా నేను చెప్పగలను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈ వైఎస్ఆర్ ఆసరా చేయుతతో మహిళల్లో మార్పు తెచ్చే తలరాతలు మనం చూడొచ్చు అధ్యక్ష. ఎందుకంటే నేను గతంలో ఏదైనా గ్రామానికి వెళ్ళినప్పుడు మహిళలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, అధ్యక్ష మా పిల్లల్ని చదివించాలంటే మేము అప్పుల పాలైపోతున్నాం, ఒక ఉండటానికి ఇల్లు లేదు, దానికి ఇల్లు స్థలం కొనుక్కోవాలంటే అప్పులు పాలవుతున్నాం, ఇల్లు కట్టుకోవాలంటే అప్పులు పాలవుతున్నాం, పిల్లల్ని చదివించాలన్నా కూడా అప్పులు పాలవుతున్నాం అన్న చెప్పుకున్న రోజులు గత 5 సంవత్సరాలు కూడా నేను చూడటం జరిగింది అధ్యక్ష. కానీ ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా అందరూ సంతోషంగా మా పిల్లలు చదువుకోవాలంటే మాకు అమ్మఒడి ద్వారా మా పిల్లల్ని చదివిస్తున్నారు, మా పిల్లలకి మంచి బట్టలు కావాలంటే విద్యా కానుక ద్వారా మంచి డ్రెస్సు మంచి బుక్స్ ఇస్తున్నారు, అలాగే మా పిల్లలు పౌష్టిక ఆహారం తినాలంటే జగనన్న గోరుముద్దతో మరి వాళ్ళందరి కడుపులు నింపుతున్నారు, అలాగే వాళ్ళ ఆరోగ్యం కోసం మేము అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా ఆరోగ్యశ్రీ కింద మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, మాకు సొంత ఇల్లు లేదు అంటే ఇళ్ళ పట్టాలిచ్చి ఇల్లు కట్టిస్తున్నారు, ఫీజ్ రీఎంబర్స్మెంట్ ద్వారా పెద్ద చదువులు చదివిస్తున్నారని వాళ్ళు గర్వంగా చెప్తుంటే నిజంగా అధ్యక్ష ఈ పార్టీలో ఒక మహిళా ఎమ్మెల్యేగా ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే గతంలో మనం చూసాం అధ్యక్ష, మహిళలంటే మీటింగులకు రమ్మనే నాయకులు, చీటింగ్ చేసే నాయకుల్ని చూసాం అధ్యక్ష. కానీ ఈరోజు అదే పేద మహిళల జీవితాల్లో పేదరికం అనే చీకట్లు పాలదోలే లైటింగ్ అనే జగనన్న పరిపాలన కల్లారా చూస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, జగనన్న పాదయాత్ర చేసినప్పుడు ప్రతి గ్రామంలో ఎవరైతే జగనన్నకి వీర తిలకం దిద్ది ఆశీర్వదించారో ఆ మహిళలందరికీ ఈరోజు జగనన్న అండగా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ప్రతి అమ్మ, ప్రతి అక్క, ప్రతి చెల్లె పడే కష్టాలని ఆయన పాదయాత్రలో కల్లారా చూశాడు కాబట్టి ఈరోజు ఆ మహిళలు కన్నీళ్లు పెట్టకూడదని ఆ కన్నీళ్ళని తీర్చే దిశగా మరి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయటం కూడా మనం కల్లారా చూసాం అధ్యక్ష. ఈ దేశంలో ప్రతి ఆడబిడ్డని తల్లి అని ప్రేమగా పిలిచే జగనన్నని చూసాం, అలాగే అన్నా అని ఒక ముఖ్యమంత్రిని అనగలిగే స్థాయిని ఈరోజు జగనన్న ఈ రాష్ట్ర మహిళలందరికీ ఇవ్వటం కూడా ఎంత గొప్ప విషయమో మనం చూసాం అధ్యక్ష. నిజంగా ప్రతి మహిళని ఒక తల్లిలాగా గౌరవించే సంస్కారాన్ని నేర్పిన విజయమ్మకి సెల్యూట్ చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు క్వశ్చన్ వేయాలి, 304 డిస్కషన్ మాదిరిగా డిస్కషన్ చేస్తున్నారు, ఇట్ ఈస్ క్వశ్చన్ అవర్. మీరు స్పెషల్గా ఒక స్పెషల్ మెన్షన్ కానీ అధ్యక్ష, క్వశ్చన్ వేసే పరిస్థితి మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రులు కానీ మాకు ఇవ్వటం లేదు అధ్యక్ష. ఆ విధంగా ప్రతి ఒక్కరికి కులం, మతం, పార్టీ అని చూడకుండా ప్రతి పథకాన్ని వాళ్ళ అకౌంట్లలోకి డైరెక్ట్గా పంపించేస్తున్నారు అధ్యక్ష. ప్రతి మహిళ హ్యాపీగా ఎలా ఉందో ఈరోజు కల్లారా మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు చూస్తున్నాం కాబట్టి ఆ సంతోషాన్ని మేము పంచుకుంటున్నాం అధ్యక్ష. అండ్ అలాంటి గొప్ప ముఖ్యమంత్రి గారిని ఈరోజు మహిళలంటే గౌరవం లేదు, మహిళల్ని అవమానిస్తుంటే చూస్తున్నారని బయట చాలామంది అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు అధ్యక్ష. వాళ్ళకి ఇది తెలియజేయాలని అధ్యక్ష, ఏ విధంగా మహిళల్ని గౌరవిస్తున్నారు, కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా వారి పేదరికాన్ని నిర్మూలించడానికి ఎన్ని రకాల సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ఈరోజు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఏ ఉద్దేశంతో ఏ లక్ష్యంతో రాశారో ఆ స్ఫూర్తిని
100% అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడానికి ఇదంతా కూడా క్లియర్గా చెప్తున్నాం అధ్యక్షా.